వేసే కంటే గొప్పల్లమ్మా. మనం నష్టపోవటానికి కారణం రెండో కారణం రిలేషన్షిప్ మెయింటైన్ చేయమండి. మనం నేను మొన్నటి దిన మన 1S ప్రోగ్రామ్ వెళ్ళిన డేవిడ్ పార్లా 1S ప్రోగ్రామ్ నేను వెళ్ళిన లైవ్ లో చెప్తున్న మాట, మంచి మంచి దైవజనులు అందరూ వచ్చారు అభిషేక్. వెళ్ళిన ఎందుకు వెళ్ళినా తెలుసా? జస్ట్ బికాస్ ఆఫ్ రిలేషన్షిప్, బంధం. నేను దైవ సేవకులతో కలుస్తుంటే నా బిడ్డలు చూస్తుండ్రు, నా బిడ్డలు చూస్తుండ్రు, నెక్స్ట్ జనరేషన్ చూస్తుంది, నెక్స్ట్ జనరేషన్ అదే రిలేషన్షిప్ బ్రేక్ చేసి మెయింటైన్ చేస్తారు వాళ్ళు. జస్ట్ నెక్స్ట్ జనరేషన్ కోసం 1S ప్రోగ్రామ్, డేవిడ్ పార్లా ప్రోగ్రామ్ కు నేను వెళ్ళిన. అట్లాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గా మేము చేస్తుంటాం, అదేం కొత్త ప్రోగ్రామ్ కాదు. కానీ ఆ దైవజనుడు యవనస్థుడు, ప్రేమగల దైవజనుడు, తనకిచ్చిన ఆలోచనను బట్టి ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద అందరం దైవజనులను కలుసుకున్నాం. ఎంత సంతోషించుకున్నామంటే ఆ రోజు అందరం ఎంజాయ్ చేసినాం. బా ఎంజాయ్ చేసినాం, తృప్తి. నా ప్రోగ్రామ్ 1:00 అయిపోయింది, ఒక దైవజనునిది 3 దాకా నడుస్తుంది. ఆ దైవజనుని కోసం 2-3 నేను నా కుటుంబం కూర్చున్నాం. అక్కడ కూర్చొని, అన్నా నా కోసం 2-3 కూర్చున్నారు ఏందన్నా మీరు అంటే, నీ కోసం కూర్చున్నానా నేను? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ నానా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. జస్ట్ రిలేషన్షిప్ అందరినీ కలిసిన ఒక్క వ్యక్తిని కూడా వదిలిపెట్టాలి. అందరినీ కలిసి అమ్మయ్యా ఊపిరి పీల్చుకొని బయలుదేరి, నాకు తెలుసు నేను ఒక తండ్రిగా నేను రిలేషన్షిప్ మెయింటైన్ చేయకపోతే నా బిడ్డలు చెయ్యరు. మా డాడీ చేయలేడు కదా, మేమెందుకు చేయాలనుకుంటారు, ఆగిపోతారు. నేను నా బిడ్డలకు ఒక మాదిరికరంగా ఉండాలని. హల్లెలూయా, ఎంత అద్భుతమో తెలుసా? దైవజనులమైన మేము కలుసుకున్నాం, దైవజనులు కొడుకులు బిడ్డలు మా బిడ్డలతో కలిసినారు, నెక్స్ట్ జనరేషన్ అక్కడనే కలిసిపోయినారు. ఎంత సంతోషం! అన్నిటికీ జ్ఞానం ఉంటుంది అనుకుంటాం మనం, కానీ ఈ విషయాలలో వి మస్ట్ అండ్ షుడ్ నీడ్ అ డిసైన్మెంట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎందుకో ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? చదుదాం.